हेलो एवरीवन, वेलकम बैक टू आवर चैनल। आई होप मेरा अंदर लास्ट व्लॉग చూసారు, మెక్సికో డే 1। ఇఫ్ నాట్ గో బ్యాక్ అండ్ చెక్ అవుట్ డే 1 చూడండి। సో ఈ వ్లాగ్ లో రిమైనింగ్ డేస్ ఆఫ్ మా మెక్సికో ట్రిప్ ఎలా అయిందో చూద్దాము। సో ఇది డే 2 అన్నమాట, వి ఆర్ స్టార్టింగ్ ఆర్ డే 2। సో టు స్టార్ట్ విత్ అగైన్ లాస్ట్ వ్లాగ్ లో మ్యాంగోస్ లాగా డే 2 స్టార్ట్ చేయగానే ఆన్ ద వే కొబ్బరి బొండాలు కనిపించాయి। సో చాలా ఫ్రెష్గా ఉన్నాయి, సేమ్ ఇండియాలో లాగే ఇక్కడ కొడుతున్నారు కొబ్బరి బొండాలు। సో దీనికి కొబ్బరి బొండాలు తీసుకుందామని వెళ్ళాము, బట్ చాలా అంటే చాలా వాటర్ ఉన్నాయి ఇందులో, అండ్ ఇవి ఎక్స్పెన్సివ్ కూడా, 100 పేసోస్ ఇవి। సో ఒక్క కొబ్బరి బొండం 100 పేసోస్. సో బట్ బార్గెన్ చేయొచ్చు అనమాట, నాకు అది తెలియక ఫస్ట్ బార్గెన్ చేయలేదు। మళ్ళీ మేము రిటర్న్ వచ్చేటప్పుడు కూడా తాగాము, అప్పుడు నాకు 2 కొబ్బరి బొండాలు 150 పేసోస్కే ఇచ్చాడు। సో అలా ఫస్ట్ మేము డే 2 అయితే ఫస్ట్ ఆన్ ద వే వెళ్ళేప్పుడు ఇవి తాగేసి తర్వాత సేమ్ మనకులాగే కొబ్బరి బొండం తాగాక లోపల ఆ కొబ్బరి తీసిస్తాడనమాట అతను। సో అది తీసుకొని అది కూడా కాస్త తినేసి ఎంజాయ్ చేసి అక్కడ కాసేపు పొద్దున్నే ఇంకా అదే బ్రేక్ఫాస్ట్ మాకు ఆ రోజు తింటున్నాను, అదే చూపిస్తున్నా అక్కడ తినేసి ఇంకా మేము ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట। సో దిస్ ఇస్ హౌ వీ స్టార్టెడ్ ఆర్ డే 2। సో ఇక్కడ నుంచి మేము డే 2లో ఒక ఆర్కిటెక్చర్ మ్యూజియంకి వెళ్దామని స్టార్ట్ అయ్యాము। సో ఈ ఆర్కిటెక్చర్ మ్యూజియం ఏంటంటే జంగిల్లో ఉంటుంది మొత్తం, ఒక తులుం నుంచి ఆల్మోస్ట్ 1 అవర్ వెళ్ళాలి, వెళ్ళాక ఒక జంగిల్లో ఉంటుంది। సో అక్కడికి వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళే వరకు ఏముండదు, అక్కడికి వెళ్ళాక బట్ టికెట్ కౌంటర్స్ అవన్నీ ఉంటాయి యాజ్ యూజువల్. సో అక్కడికి వెళ్ళిపోయాము, వెళ్ళిపోయి కార్ పార్క్ చేసాము। నేను ముందు వ్లాగ్లో కూడా చెప్పాను కదా, ఈ మెక్సికోలో ఎక్కడికి వెళ్ళినా ఈ సాంబ్రాని ఉంటుంది, సో ఊరికే ఆ స్మెల్ కోసం మేము కాసేపు అది తీసుకొని అక్కడ వేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం। సో ఇది ఎంట్రీ ఆఫ్ దట్ ఆర్కిటెక్చర్ మ్యూజియం, ఇంకా మొత్తం ఇది నేచర్తో బిల్డ్ చేసినట్టే ఉంటుంది అనమాట, ఇది మొత్తం అది ఆ కర్రతో బిల్డ్ చేశారు। సో ఇది మొత్తం ఎంట్రన్స్, ఇదంతా వాక్వేనే ఆ ఆర్కిటెక్చర్ మ్యూజియంకి, ఇదంతా వాక్వే, కొంచెం లోపలికి ఉండింది। సో అలా వాక్ చేస్తూ వెళ్తున్నాము, ఇదంతా చూస్తే నాకైతే ఐ మీన్ తడికలు అంటారు కదా అలా అనిపించాయి, బట్ వెరీ స్ట్రాంగ్గా బిల్డ్ చేశారు। సో వెళ్ళిపోతున్నాము, ఇక్కడ జంగిల్ క్విజిన్ అని ఇక్కడే రెస్టారెంట్ కూడా ఉంటుంది, బట్ ఫస్ట్ మేము మ్యూజియం చూసి తర్వాత రెస్టారెంట్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాం। ఈ మ్యూజియంలోకి వెళ్ళేప్పుడు ఏంటంటే ఎవరైనా షూ ఇప్పేసి వెళ్ళిపోవాలి, చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు, సో అక్కడ షూ ఇప్పుతున్నాము। ఇప్పేశాక అతను మాకు, అతనికి ఇంగ్లీష్ రాదు మాకు స్పానిష్ రాదు, సో అతను చాలాసేపు మాకు ట్రై చేశాడు అది చెప్పడానికి, లోపలికి ఎవరు వెళ్తున్నా అట్లా ప్యూరిఫై చేస్తారనమాట వాళ్ళని ఆ సాంబ్రాని వేసి। సో ఆయన చాలాసేపు చెప్పి ఇంకా మీరు అక్కడ నించోండి అని ఇలా ఆ ముగ్గురికి ఇలా సాంబ్రాని వేసాకనే ఫ్రంట్ అండ్ బ్యాక్ లోపలికి పంపించాడనమాట। సో ఇది వాళ్ళ ట్రెడిషన్ అంట, జస్ట్ సో దట్ అక్కడ దానికి డిస్క్రిప్షన్ ఉండే అది అలా మనం ప్యూరిఫై చేస్తుంది అని చెప్పి। సో అది అయిపోయాక ఇంకా లోపలికి వెళ్తున్నాము, ఒక హ్యూజ్ డోర్ ఉండే, నేను ఆ డోర్ చూసి కూడా ఫుల్ ఎగ్జైట్ అయ్యా, ఆ డోర్ నుంచి లోపలికి వెళ్తే అదంతా మ్యూజియం, బేసిక్గా మ్యూజియం అంటే అంతా నేచర్తో బిల్డ్ చేసిన లైక్ ఆర్కిటెక్చర్ మ్యూజియం లాగా। సో ఇది, సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లోపల, చాలా బ్యూటిఫుల్ ఉండింది డైరెక్ట్గా అయితే, అసలు ఈ వీడియోలో అంత తెలియట్లేదు బట్ డైరెక్ట్గా నేను చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యాను। మేము ఆల్మోస్ట్ 3 to 4 hours స్పెండ్ చేసాము ఈ మ్యూజియంలో, పిక్చర్స్ తీసుకున్నాం, టూ స్టేర్స్ ఉండే కింద పైన, కింద మెడిటేషన్ రూమ్స్ లాగా ఉండే, పైన అంతా ఇట్లా ఆర్కిటెక్చర్ చూడటానికి ఉండింది। సో మేము ఆల్మోస్ట్ 3 hours స్పెండ్ చేసి చాలా పిక్చర్స్ తీసుకున్నాం, చాలా వీడియోస్ తీసుకున్నాము, అండ్ ఇక్కడ ఇలా బయటికి వెళ్తే అక్కడ ఒక నెట్స్లా ఉన్నాయి ఊరికే, అది కూడా బయట కాసేపు ఆ నెట్ మీద వెళ్ళి అక్కడ కూడా పడుకొని అలా పిక్చర్స్ తీసుకున్నాము। అలా ఆర్కిటెక్చర్ మ్యూజియం మొత్తం చూసేసాము ఆ రోజు, చూసి ఇంకా అక్కడే చెప్పా కదా జంగిల్ క్విజిన్ అని, అక్కడే రెస్టారెంట్కి వెళ్ళాము। ఆ రెస్టారెంట్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉండే అంటే అంతా నేచర్ యాక్చువల్లీ మధ్యలో ఉండే, నేను ఇప్పుడు కెమెరా అటు తిప్పుతా మీకు అర్థమవుతుంది, అక్కడే చిన్న వాటర్ ఫాల్ లాగా సెటప్ చేశారు వాళ్ళు, సో ఆ వాటర్ ఫాల్ అక్కడే ఉండే చిన్న పాండ్ లాగా ఉండింది,
సో అక్కడ తినేసి ఇంకా మేము బ్యాక్ టు మా హోటల్ వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ బీచ్ క్లబ్కి స్టార్ట్ అయిపోయాం. సో బీచ్ క్లబ్ అంటే ఏంటి అంటే బీచ్ సైడ్ పార్టీంగ్ లాగా అనమాట. బీచ్ క్లబ్కి స్టార్ట్ అయ్యి 5 కల్లా వెళ్ళాం బీచ్ క్లబ్కి, 6కి క్లోజింగ్ అని. బట్ అక్కడికి వెళ్ళాక మాకు తెలిసింది ఏంటి అంటే బీచ్ క్లబ్స్కి యూజువల్లీ ఆఫ్టర్నూనే వస్తారు. ఆఫ్టర్నూన్ 12 కల్లా వచ్చి ఈవినింగ్ 6 వరకు స్పెండ్ చేస్తారు, ఎందుకంటే అది ఒక ప్యాకేజ్లా ఉంటుంది, చాలా ఎక్స్పెన్సివ్. సో ఆఫ్టర్నూన్ 12 to 6 స్పెండ్ చేస్తే అది వర్త్ అని అంటారు. సో మేము 5కి వెళ్ళాం కాబట్టి ఆల్మోస్ట్ అక్కడ ఎవ్వరు లేరు, ఇంకా క్లోజ్ అయిపోతుంది, మీరు వచ్చినా వేస్ట్ అని చెప్పారు. సో ఊరికే అలా చూసి చాలా బాగుండింది అది కూడా, అలా చూసి ఇంకా బయటకు వచ్చేసాం. ఇంకా ఇలా బయటికి వచ్చి రోడ్ మీద ఏం చేద్దామని ఊరికే వాక్ చేస్తున్నాం. ఆ స్ట్రీట్స్ అన్నీ బాగుంటాయి, ఆ తులుం బీచ్ స్ట్రీట్ అంతా ఇలా నీట్గా అన్ని రెస్టారెంట్స్ బీచ్ క్లబ్స్తో ఉంటుంది. సో వాక్ చేస్తూ వెళ్తూ ఉంటే మాకు ఆన్ ద వే ఒక రెస్టారెంట్ కనిపించింది. ఆ రెస్టారెంట్ బయట నుంచి చూస్తే చాలా బాగుంది, అసలు లోపల ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి అనుకున్నాము. ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు ఆ రెస్టారెంట్ బయట నుంచి. ఫస్ట్ అది కానన్ అనమాట, ఆ రెస్టారెంట్ పేరు కానన్. సో ఇప్పుడు ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇక్కడ ఇది ఇలా జస్ట్ వాక్ చేస్తుంటే అమ్మ మమ్మల్ని పిలిచింది, ఇదే రెస్టారెంట్. అమ్మ మమ్మల్ని పిలిచి వస్తారా ఒకసారి చూడండి, యూ కెన్ కమ్ ఇన్ ఇఫ్ యూ లైక్ ఇట్ అని చెప్తుండే అనమాట. సో మేము ముందుకెళ్ళిపోయి కూడా మళ్ళీ ఒక్కసారి చూద్దాము అని చెప్పి బ్యాక్ వచ్చి రెస్టారెంట్కి వచ్చాము. చూస్తే అసలు ఆ రెస్టారెంట్ ఎంత ఎంత బాగుందంటే, మేము యాక్చువల్లీ ఇలాంటిది ఇంకో రెస్టారెంట్ వెళ్దాం అనుకున్నాం, బట్ మాకు రిజర్వేషన్ దొరకలే. లక్కీలీ ఇది కనిపించేసరికి సరే చూద్దాము అని వెళ్తుంటే ఇంకా పైకి పైకి ఉంది మొత్తం రెస్టారెంట్, 3 ఫ్లోర్స్ పైన ఉంది. సరే పై వెళ్దాము అని పైన చూడటానికి వెళ్తే మేము ఎగ్జాక్ట్లీ ఏ రెస్టారెంట్కి అయితే వెళ్దాం అనుకున్నామో అదే థీమ్తో బిల్డ్ చేశారనమాట ఈ రెస్టారెంట్ కూడా. సో అలా పైకి వెళ్ళిపోయి చూస్తున్నాము. చూస్తుంటే ఇవి ఈ రెస్టారెంట్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ నుంచి సన్సెట్ చూడొచ్చు. అండ్ ఈ రెస్టారెంట్స్లో నెస్ట్ అని చెప్పి ఉంటాయి. నెస్ట్ అంటే ఆన్ ద టాప్ ఒక నెస్ట్లా ఉంటుంది, ఇప్పుడు మీకు కనిపిస్తే చూడండి. సో ఇప్పుడు మనం వెళ్తుంటే అక్కడ టాప్లో కనిపిస్తున్నాయి చూడండి, యా అవి నెస్. ఆ నెస్ట్లో కూర్చొని ఫుడ్ తినొచ్చు, డ్రింక్స్ ఎంజాయ్ చేయొచ్చు, అక్కడ నెస్ట్లో కూర్చొని సన్సెట్ చూడొచ్చు అనమాట. అది ఈ రెస్టారెంట్ స్పెషల్. ఆ నెస్ట్ ప్రైవేట్ నెస్ట్ ఉంటాయి, ఓన్లీ మన వరకు ఒక నెస్ట్ ఇస్తారు. సో ఆ నెస్ట్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యా. బట్ అగైన్ ఆ నెస్ట్స్ కూడా రిజర్వేషన్ బేస్డ్ అండ్ సర్టెన్ అమౌంట్ బిల్ చేయాలన్నమాట. సో మేము అంత బిల్ చేయాలంటే ఇంకా ఇవాళ నైట్ అంతా ఇక్కడే ఉండాలి అని చెప్పి ఇంకా మేము నెస్ట్ తీసుకోకుండా రెగ్యులర్ టేబుల్ తీసుకొని కాసేపు ఇక్కడ ఎంజాయ్ చేసి ఇక్కడ ఫొటోస్ దిగాము. పిక్చర్స్ తీసుకోవడానికి కూడా ఆ ప్లేస్ చాలా బాగుండే, ఫొటోస్ దిగి కాసేపు ఎంజాయ్ చేసి సన్సెట్ చూసేసి అక్కడ లైవ్ మ్యూజిక్ ప్లే చేస్తుండే. సో ఆ లైవ్ మ్యూజిక్ అండ్ సన్సెట్ చూసి అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో మేము ఆ రోజు ఆల్మోస్ట్ 2-3 రెస్టారెంట్స్ ఎక్స్ప్లోర్ చేసాము. అందులో ఒక్క రెస్టారెంటే మీకు చూపిస్తున్నాను, మిగతా అవన్నీ డార్క్ అయిపోయి ఉండే. సో మాకు నైట్ పెద్ద వీడియో షూట్ చేసే స్కోప్ లేకుండే. సో ఇక్కడ నుంచి ఇంకా మేము స్టార్ట్ అయిపోయి మిగతా రెస్టారెంట్స్కి వెళ్ళి ఆ డే అలా ఎండ్ చేసేసాము. ఇది డే 2 అండ్ డే 3 మేము నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇది తులుంలో ఒక స్టాట్యూ అనమాట, ఇది జస్ట్ పిక్చర్స్ దిగడానికే. సో దీనికి టికెట్స్ తీసుకొని ఇక్కడ పిక్చర్స్ దిగడానికి వెళ్ళాము. సో బేసిక్గా ఇక్కడికి వెళ్ళి డే 3 రోజు ఫస్ట్ అక్కడ పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసేసుకొని ఇంకా అక్కడ నుంచి ఆ రోజు మేము మళ్ళీ ఇంకో సెనోటేక్ వెళ్తుండే. సో ఈ డే 3 రోజు ఇక్కడ పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసేసుకొని మళ్ళీ సెనోటేక్ స్టార్ట్ అయ్యాము. ఈ సెనోటే చాలా ఫేమస్ మెక్సికోలో, సెనోటే సైటన్ అని. ఇది ఆల్మోస్ట్ తులుం నుంచి లైక్ 1.5 అవర్ 2 అవర్స్ ఉంది. బట్ మేము దీనికి ఎందుకు వెళ్ళామంటే మాకు ఇదే లాస్ట్ డే ఆఫ్ తులుంలో, ఇక్కడ నుంచి మేము క్యాన్కున్ వెళ్ళిపోతున్నాం. సో క్యాన్కున్ వెళ్ళే వేలో వే అంటే +1 అవర్ ఏమో ఉండింది, క్యాన్కున్ వెళ్తుంటే దారిలో ఇది ఉండింది. సో మేము ఈ సెనోటే సొయిటన్కి వెళ్ళి చూద్దాము అనుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. ఇది అక్కడ స్టోర్ అనమాట, అక్కడ అన్ని ఇట్లా స్కెల్టన్స్ ఇవే ఉన్నాయి. ఏంటి అంటే అక్కడ వాళ్ళు వీటిని
ఇదే ప్రే చేస్తారంట వాళ్ళకి గాడ్ లెక్క. సో అక్కడ అన్నీ ఇవే ఉండే. సో అది చూసి ఇంకా సెనటో సెటోన్లోకి వెళ్తున్నాము. వెళ్తూ ఈసారి లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా, మేము సెనటోలోకి దిగాము. ఇవాళ దిగాలా వద్దా అని ఆలోచించుకుంటూ వెళ్ళాము. సరే ఒకసారి లోపల చూసి దిగాలనిపిస్తే దిగుదాము, లేదంటే లేదనుకున్నాము. ఎందుకంటే మళ్ళీ షవర్ చేయాలి, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, ఇదంతా చేయాలని దిగాలా వద్దా అని ఆలోచిస్తుండే. సో బట్ ఫస్ట్ లోపలికి వెళ్ళి చూద్దామని వెళ్ళాము. చూపిస్తాను ఇప్పుడు, దిస్ ఇస్ హౌ ఇట్ విల్ లుక్ అనమాట సెనోటెస్ ఐటన్. ఇది చాలా అంటే చాలా బాగుంది. లైక్ ఇది ఒక పెద్ద కేవ్, పెద్ద కేవ్లో ఇది బిల్డ్ చేశారు బేసిక్గా. లోపల మాత్రం చాలా డీప్ ఉంటుందంట, బట్ మిగతాదంతా ఆ సెంటర్లో అదంతా బిల్డ్ చేశారు. సో ఈ కేవ్ దగ్గర ఇంకా మేము దిగొద్దు అని జస్ట్ పిక్చర్స్ వీడియోస్ తీసుకొని ఈ సెనోటే నుంచి వెళ్ళిపోయాము. నేనైతే చాలా వీడియోస్ తీసుకున్నా, ఆ పిక్చర్స్ వీడియోస్ తీసుకోవడానికి కూడా లైన్ ఉండింది. స్టిల్ ఆ లైన్లో నించొని చాలా పిక్చర్స్ అండ్ చాలా వీడియోస్ తీసుకున్నా. బాగుండే ఆ ప్లేస్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోదామని స్టార్ట్ అవుతుంటే అక్కడ బయట ఒకళ్ళు జస్ట్ ఇలా కొంచెం మనీ ఇస్తే పిక్చర్స్ దిగడానికి అలా ఉంటారు కదా, అది చేస్తుండే అనమాట. వాళ్ళు చాలా రమ్మని అడిగితే వీళ్ళు వెళ్ళారు. చూసారా తన అవుల్లాగా ఫామ్ చేశాడు ఆ దాంతో. అలా చేసి వాళ్ళకి కొంచెం మనీ ఇచ్చేసి స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయిపోయి ఇంకా క్యాన్కున్ వెళ్ళిపోయాం. సో దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ తులుం, దిస్ ఈజ్ క్యాన్కున్. సో క్యాన్కున్ ఈజ్ ఆల్ అబౌట్ పార్టీస్ అనమాట, చాలా లైవ్లీ ఉంటుంది. మేము క్యాన్కున్లో 1 డేనే ఉన్నాము, బట్ ఉన్న 1 డే మొత్తం ఇట్లానే అక్కడ ఉన్న రెస్టారెంట్స్ ఈ పార్టీ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుండే. మీకు జస్ట్ ఏ గ్లిమ్స్ ఆఫ్ ఇట్ ఇచ్చాను. ఇంతకంటే ఎక్కువ క్యాన్కున్లో షూట్ చేయలేకపోయాము, ఎందుకంటే మొత్తం నైటే ఉండే క్యాన్కున్లో. సో ఎక్కువ షూట్ చేయలేకపోయాం. దిస్ ఇస్ హౌ అవర్ ట్రిప్ ఎండెడ్.